ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండి ఎన్నో వివాదాలను పరిష్కరించారు దాసరి నారాయణరావు గారు. ఇప్పుడు ఆయన కొడుకుల మధ్య గొడవే ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది. ఆయన తదనంతరం ఇంటిపై హక్కు కోసం దాసరి తనయులు ప్రభు, అరుణ్ కుమార్ల మధ్య కొన్నాళ్లుగా వివాదం జరుగుతోంది. నిన్న ఈ వివాదం మరోసారి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దాసరి పెద్ద కొడుకు ప్రభు తమ్ముడు అరుణ్ కుమార్ మీద కేసు పెట్టారు. దాని గురించి దాసరి అరుణ్ కుమార్ వివరణ ఇచ్చారు. మొన్నరా 24th నైట్ వెళ్ళింది. నేనే వెళ్ళాను. నాకు గవర్నమెంట్ డాక్యుమెంట్ వచ్చింది, ఎందుకంటే నా అడ్రస్ అనేది అక్కడ ఉన్నాయి కాబట్టి. కొరియర్ 6:30 వచ్చింది అక్కడ కొరియర్. వాళ్ళు అక్కడ రిసీవ్ తీసుకున్నారు, చేసుకుని నాకు ఫోన్ చేశాడు ఆ కొరియర్ బాయ్, ఇలాగ మీ డాక్యుమెంట్ వచ్చిందంటే. రేపు 9:30 వెళ్ళాను నేను. వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ బెల్ కొట్టాను, తీలేదు వాళ్ళు. సో మా ఇంట్లో నేను గోడ దుక్కుని తప్పే లేదు అనిపించింది నాకు. అక్కడికి వెళ్ళాను నేను, మా బ్రదర్ వచ్చాడు. నేను ఇలాగ నాకు ఒక డాక్యుమెంట్ వచ్చింది, అది ఇస్తే నేను వెళ్ళిపోతానని చెప్పాను. లేదు అని అడావుడిగా కిందకి వెళ్ళాడు. ఒక 10 మినిట్స్ తర్వాత మన జూబ్లీ హిల్స్ ఎస్ఐ నవీన్ గారు, ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారు. వాళ్ళు డాక్యుమెంట్ ఆయన ఇప్పించారు నవీన్, నేను తీసుకున్నాను. ఆయన ఉండగానే, ఆయన ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండగానే నేను ఆ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళిపోయాను. నేను నథింగ్ బట్ ఆస్తి గొడవలేనండి, నేను అబద్ధాలు ఆడలేదు. ప్రతి ఇంట్లో ఉంటుంది. మన మా దాసనాన్న గారు పిల్లలం కాబట్టి అతను మరి అతను ప్రెస్కిను పోలీసులు పరిగెట్టే ఒక అరగంట నాతో సిస్టర్తో కూర్చుంటే ఆమె కేసు సెటిల్ అయిపోతుంది.